అలాగే అనేక రాజకీయ పార్టీలు ఏవైతే భారతీయ జనతా పార్టీలో అనుబంధ పార్టీలుగా లేవో అటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా అనేక పార్టీలు ఈ జమ్మూ కాశ్మీర్ విభజన చట్టాన్ని పార్లమెంట్లో సమర్థించడం జరిగింది. సింపుల్ మెజారిటీతో కూడా ఈ బిల్లు పాస్ అయిపోతుంది. కానీ ఎక్కడైతే రాజ్యసభలో మెజారిటీ లేదో అక్కడ 2/3 కంటే ఎక్కువ మెజారిటీ, లోక్సభలో 82-83% మంది ఓట్ మెంబర్లు ఓట్ చేయగా ఈ బిల్లు పాస్ అవ్వడం జరిగింది. దీనికి అనేక ప్రాంతీయ పార్టీలు, మన రాష్ట్రంలోని 2 ప్రాంతీయ పార్టీలు కూడా పూర్తిగా సహకరించడం జరిగింది. అలాగే అనేక పార్టీలు, బీజూ జనతాదళ్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, వీరందరూ కూడా సమర్థించారు. ఏ రకంగా రాజకీయాలని పక్కన పెట్టి దేశ అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకి సంబంధించిన నిర్ణయాల్లో అందరూ కలిసి రావాలి అన్నదానికి ఇది ఒక మంచి ఉదాహరణలాగా ప్రజల ముందున్నది. ఈ సమావేశాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. రాజ్యసభ ఎన్నికల ముందు ఏ రకంగా పూర్తిగా ఒక సెషన్ అన్నది, బడ్జెట్ సెషన్ మొదటి భాగం పూర్తిగా అది వాషౌట్ అవ్వటం జరిగింది. సో ఈ తరుణంలో జరిగినటువంటి సమావేశంలో 35 రోజులు ఈ సమావేశాలు జరిగితే 32 బిల్లుల్ని పాస్ చేసినట్లుగా నిన్న రాజ్యసభలో చైర్మన్ కూడా వివరించడం జరిగింది, వెంకయ్యనాయుడు గారు, దేశ ఉపాధ్యక్షుడు ఆయన చెప్పడం జరిగింది. సో ఇది దేశ ప్రజాస్వామ్యానికి, పార్లమెంటు వ్యవస్థకి ఇది ఒక శుభదినంగా చెప్పుకోవాల్సినటువంటి తరుణం. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్తో పాటు ఆర్టికల్ 370ని ఎత్తివేయటం లేదా దాన్ని సంస్కరించటం, అలాగే అనేక 3 తలాక్ లాంటి బిల్లుని పాస్ చేయటం, ఆర్టీఐ అమెండ్మెంట్ బిల్లుని పాస్ చేయటం, అలాగే యుఏపీఏ ఏ రకంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తుల పైన కూడా టెర్రరిస్టులుగా వారిని గుర్తించడానికి ఒక చట్టాన్ని తీసుకురావటం, ఎన్ఐఏ బిల్లును చేయటం, ఎన్ఐఏ బిల్లులో మార్పులు చేయటం, అలాగే నేషనల్ మెడికల్ కమిషన్ కొత్తగా కమిషన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని స్థానంలో ఏర్పాటు చేసే నిర్ణయం, అనేక చారిత్రాత్మక నిర్ణయాలు కానివ్వండి, దేశ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు కానివ్వండి చేయటం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నటువంటి శుభ పరిణామం. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే, నేను ఈ గత దాదాపుగా 2 నెలల్లో జరిగిన ఈ సమావేశాల్లో అనేక సందర్భాల్లో నేను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కొన్ని విషయాల్ని ప్రస్తావించడం, వాటికి మంచి గుర్తింపు రావటం కూడా జరిగింది. ఇక్కడ పొగాకు రైతుల సమస్యల గురించి నేను పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రస్తావించడం, అలాగే వాణిజ్య మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారితో సమావేశం అవ్వటం, తద్వారా కొన్ని వ్యవస్థలో కొన్ని మార్పుల కోసం ప్రయత్నం చేయటం, ఇవన్నీ చేయటం జరిగింది. ఇదే కాకుండా రామాయపట్నంలో మేజర్ పోర్ట్, భారీ ఓడరేవు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను పార్లమెంట్లో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఆ ఓడరేవుల అదే షిప్పింగ్ మినిస్టర్ అయినటువంటి మన్సుఖ్ భాయ్ మండావియా, ఆయనతో కూడా నేను సమావేశం అయి చర్చించడం జరిగింది. రామాయపట్నంలో పోర్టు సాధ్యమవుతుందని గతంలోనే ఎప్పుడో చర్చ జరిగినప్పటికీ కూడా గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోలేదు. దాదాపుగా 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అడిగిన ప్రతిపాదనలను కూడా ప్రస్తావించలేదు. సో మొన్న ముఖ్యమంత్రి గారు కలిసిన సందర్భంగా, ప్రధానిని కలిసిన సందర్భంగా రామాయపట్నం గురించి కూడా ప్రస్తావించారని చెప్పి వార్తల్లో వచ్చింది. సో స్పష్టమైన ప్రతిపాదనలు లిఖిత రూపకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నట్లయితే తప్పనిసరిగా దానిపైన దాన్ని ముందుకు తీసుకువెళ్ళటం కోసం నా వంతు కృషి చేస్తాను. అలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా సరే కేంద్ర ప్రభుత్వమే సూచించి ఈ మార్గాన్ని రామాయపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణానికి సరైనటువంటి సహకారం ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రామాయపట్నం ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ ఓడరేవు నిర్మాణం జరిగితే రాష్ట్ర అభివృద్ధితో పాటు వెనుకబడిన జిల్లాలైన ప్రకాశం, నెల్లూరులో కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా
టేకప్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని అలా పోలవరం చర్చలో కూడా భాగంగా అక్కడ పోలవరంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆర్ఎండ్ఆర్కు సంబంధించిన కొన్ని అవకతవకల సమస్యలు, కంప్లైంట్స్, వాటి గురించి కూడా పార్లమెంట్లో నేను ప్రస్తావించడం జరిగింది. అన్ని శాఖల మంత్రులతో కూడా మరి మాట్లాడి రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న మరికొన్ని అంశాలు రాష్ట్రానికి అందేలా, ఇదే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం చేసిన అనేక పథకాలని ఏ రకంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రకంగా దుర్మార్గపు రాజంటే మీడియా సంస్థల కంటే మా దగ్గర కంటే ఎక్కువ సమాచారం ప్రజల దగ్గర ఉంటుంది, వారికి స్థితిగతులు వాస్తవాలు మనందరికంటే బాగా తెలుసు. సో కాబట్టి ప్రజలు నన్ను ఎందుకు ఓడించారు, నేనేదో అద్భుతంగా పనిచేశాను అన్న ఆలోచన కంటే తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు నేను తప్పు చేశాను, తప్పుల్ని సరిదిద్దుకోవటానికి ఏం చేయాలి, ప్రజలకి చేరువ అవ్వటానికి ఏ రకంగా నేను తప్పుల్ని ఒప్పుకోవాలి అన్నటువంటి కనీస ఒక రియలైజేషన్ కనుక అది వచ్చుంటే, పశ్చాత్తాపం ఉండుంటే కొంతవరకు బాగుండేది. కానీ నేనేదో అద్భుతాలు చేశాను, ప్రజలు నన్ను అనవసరంగా ఓడించారు, నాకు అన్యాయం చేశారు అన్నటువంటి వాదన ఇది పూర్తిగా అవాస్తవం. ప్రజల్ని, ప్రజా తీర్పుని ఇది ఒక రకంగా హేళన చేయటంలాగా ఉంటుంది. ఇటువంటి పని చేయరు భవిష్యత్తులో అని ఒక పార్టీ ప్రతినిధిగా, అధికార ప్రతినిధిగా నేనైతే ఆశిస్తాను. ఇది కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కొద్ది నెలలే అయ్యింది, 2-3 నెలలు, ఇంకా పూర్తిగా 3 నెలలు కూడా పూర్తి కాలేదు. సో కానీ ఈ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మాదిరిగానే అనిపిస్తున్నాయి. సో కాబట్టి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే గతంలో ఏవైతే కేంద్ర ప్రభుత్వం సాధ్యం కాదు అని చెప్పిందో, మీరు అడిగిన దానికి ఇది ఈ కారణాల వలన మీరు అడిగింది సాధ్యపడదు అని చెప్పిందో, దాన్ని మళ్ళీ కొత్త లెటర్ హెడ్ మీద ప్రింట్ చేసి ఇవ్వటం వలన రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే అవకాశం తక్కువ. అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాలని, రాష్ట్ర ప్రజలకు అందాలి అని కోరుకునే వాళ్లలో మేము ప్రథమంగా ఉన్నాం. కానీ కొన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ప్రచారాల కోసం వాడుకొని కొన్ని వాదనలు చేయటం జరిగింది. వీలు కాని వాటిని కూడా మరి రాజకీయంగా రచ్చ చేయాలని పార్లమెంట్లో కూడా ప్రయత్నించారు, అనేక రకాల అక్కడ డ్రామాలకు తెరదీశారు, కానీ దానివలన ప్రయోజనం కలగలేదు. సో కాబట్టి వ్యవస్థలో వచ్చిన మార్పుల్ని గుర్తించి మరి రాష్ట్రానికి పెద్ద స్థాయిలో ఏ రకంగా సహాయం అందాలి అన్న దానిపైన దృష్టి పెడితే ఉంటుంది అన్నది మా అభిప్రాయం. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు, ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు, వీరందరికీ రాష్ట్రం గురించి పూర్తిగా అవగాహన ఉన్నది, రాష్ట్రానికి అన్ని విధాల సహాయం చేయాలన్న ఆలోచన ఉన్నది. కానీ అది వ్యవస్థలో భాగంగానే చేయటం కుదురుతుంది తప్పితే వ్యవస్థ బయట కొత్త వ్యవస్థని క్రియేట్ చేసే అవకాశాలు లేవు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మార్గంలో వెళ్లకుండా ఉంటే మంచిదని, రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల సహాయం అడగవలసిన అవసరం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం కూడా తగు రీతిలో స్పందిస్తుంది, కానీ లేని వాటి గురించి అనవసరంగా రాజకీయ విమర్శలు చేస్తే మరి దానివలన ప్రయోజనం ఉండదు అన్నది మా ఆలోచన. సో రాష్ట్ర ప్రభుత్వం తగు రీతిలో మరి ప్రజలకు చేసిన వాగ్దానాలని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు, అది గ్రామీణ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పూర్తిగా అమలైనప్పుడే ప్రజలకి పూర్తి స్థాయి తృప్తి కానీ నమ్మకం కానీ కలుగుతుంది. దానిపైన ధ్యాస పెట్టాలి తప్పితే వీగిపోయిన అంశాలు, గతంలో సాధ్యం కాని అంశాలు, అవి సాధ్యం కానివి, చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాదు అని చెప్పినవి మరి కొత్త ప్రభుత్వానికైనా కొత్తగా వేరే విషయం చెప్పే అవకాశం లేదు కనుక, సో సరైన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి అని ఆశిస్తూ
అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేస్తుందని, అలా చేయాలి అన్న ప్రయత్నంలో మా వంతు ప్రయత్నం మేము కూడా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులుగా చేస్తామని ప్రజలకు మీ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం.